పిల్లలందరూ కూడా ఫస్ట్ స్టాండర్డ్ లో జాయిన్ అవ్వచ్చు ఒకటవ తరగతిలో వాళ్ళు జాయిన్ అయ్యి 10th స్టాండర్డ్ వరకు బ్లైండ్ బాయ్స్ అకాడమీ ఉంటుంది దాంట్లో వాళ్ళు చక్కగా చదువుకోవచ్చు ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే చదువుతో పాటు వాళ్ళకి సంగీతం నేర్పిస్తున్నారు వాళ్ళకి పాడడం వచ్చు వాయిద్యాలు వాయించడం వచ్చు అదే విధంగా స్విమ్మింగ్ వచ్చు స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కి వెళ్తూ ఉంటారు వేరే రాష్ట్రాలకు వెళ్లి గోల్డ్ మెడల్స్ అదర్ మెడల్స్ అన్ని కూడా తీసుకొస్తూ ఉంటారు అయితే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే మేము అక్కడికి వెళ్లి చూసాం అక్కడికి వెళ్లి చూస్తే వారు నడిచే విధానం గాని వారు మాట్లాడే విధానం గాని ఇవన్నీ కూడా మనం జాగృతగా పరిశీలించినట్లయితే మనం దూరం నుంచి చూస్తే వాళ్ళ అందులంటే మనం నమ్మం వాళ్ళకి గుడ్డివారంటే మనం నమ్మం ఎందుకంటే ఎటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంది వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు నడిచే విధానం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి అక్కడ రామకృష్ణ మిషన్ మెయిన్ కంట్రిబ్యూషన్ అంటే చదువు కంటే ముఖ్యంగా వారిలో అటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడం అయితే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే వాళ్ళు 10th స్టాండర్డ్ తర్వాత అదే క్యాంపస్లో జూనియర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది పీజీ ఉంది అవన్నీ కూడా చదువుకోవచ్చు అక్కడ చదువుకున్న ఒక స్టూడెంటే అక్కడే చదువుకున్నారు అక్కడే పెద్ద అయ్యారు తర్వాత బీఈడి చేశారు ఎంఈడి చేశారు వారు ఇప్పుడు బ్లైండ్ బాయ్స్ అకాడమీకి ప్రిన్సిపల్గా బ్లైండ్ బాయ్స్ అకాడమీని అంతటిని కూడా నడుపుతున్నారు వారెవరు ఒక బ్లైండ్ బ్లైండ్ బాయ్స్ అకాడమీని ప్రిన్సిపల్గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా బ్లైండ్ బాయ్స్ అకాడమీ నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు ఎంతోమంది గొప్ప గొప్ప స్థాయిల్లోకి వెళ్తున్నారు ఇటువంటి సర్వీస్ యాక్టివిటీస్ ఎన్నో ఉన్నాయి రామకృష్ణ మిషన్లో కాబట్టి మీరందరూ కూడా స్వామి వివేకానంద గురించి తెలుసుకోండి రామకృష్ణుల వారి గురించి శారదమ్మ గురించి కూడా చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి ముందు ఆ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి రోజుకు 2 నిమిషాలు చదవండి చాలు ఎక్కువ సమయం అవసరం లేదు రోజుకు 2 నిమిషాలు చదవండి కనీసం స్వామి వివేకానంద ఒక కొటేషన్ అనేది చదవండి మీ జీవితంలో మీకు తెలియకుండానే ఒక మార్పు వస్తుంది ఎప్పుడో మనకు సమస్యలు వచ్చిన తర్వాత ఇటువంటి పుస్తకాలు చదవడం కాదు ముందు నుంచే మనం పుస్తకాలు చదివినట్లయితే మనకి సరైన సమయానికి ఆ బోధనలు సందేశాలు కూడా మనకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి అదేవిధంగా మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో సేవ చేయడం ధ్యానం చేయడం అనేది ఒక భాగం అయిపోవాలి మీ రొటీన్లో ఒక పార్ట్ అయిపోవాలి కంపల్సరిగా ధ్యానం చేయాలి అదేవిధంగా కంపల్సరిగా సేవ చేయాలి మీ తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న బంధువులు పెద్దలతో ప్రేమగా మాట్లాడండి అదే మీరు చేసే గొప్ప సేవ బయటికి వెళ్ళినప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకండి వీలైతే కొంచెం సహాయం చేయండి అదే ఈ సొసైటీకి మీరు చేసే గొప్ప సేవ మీ బాధ్యతలను మీరు నిర్వహించండి మీరు స్టూడెంట్స్ అయితే చక్కగా చదువుకోండి లేదు జాబ్ చేస్తున్నారు అంటే చక్కగా పూర్తి కమిట్మెంట్తో సిన్సియారిటీతో మీరు జాబ్ చేయండి అదే మీరు ఈ దేశానికి ఇచ్చే గొప్ప సేవ కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో నిర్ణయించుకోండి మన జీవిత లక్ష్యం మన